మేము నిరుద్యోగులమై ఉండి వేలాది పోస్టుల కోసం వెయిట్ చేస్తుండగా 450 పోస్టులు మాత్రమే ఇచ్చి మా ఆశలన్నీ నిరాశ చేశారు. కానీ జగనన్న మాకు న్యాయం మాత్రమే చేస్తాడు అనే నమ్మకంతోనే మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. 2019 నుంచి మేము కోచింగ్ తీసుకుంటున్నాం. ఆ కోచింగ్ కి న్యాయం జరగదు. 2019 నుంచి స్టేట్ ఎస్ఏ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎలా అయినా స్టేట్ ఎస్ఏ కావాలని కోరికతో వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని కూడా వదులుకున్నాను అన్న. నాకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం. 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను అన్న. మీకు గత ఏడాది 6,000 మా జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. 6,500 ఇస్తానన్నారన్న. మీరు ఇచ్చిన మాటను మాత్రమే నిలబెట్టుకుంటా. 450 పోస్టులు ఇచ్చారు. ఈ 10 లక్షల మందికి 450 పోస్టులు ఏ విధంగా సరిపోతాయన్న? మీరు ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు కరోనా టైంలో. అమ్మ నాన్నలు కష్టపడి వాళ్ళకు కూలి లేకపోయినా మాకు అమౌంట్ పంపించి మమ్మల్ని 2 సంవత్సరాలు చదివించారు. దానికి న్యాయం మేము చేయాలంటే జగనన్న మాకు న్యాయం చేయాలి. 450 పోస్టులు భర్తీ చేశారు, దాన్ని పెంచాల్సిందని మేము కోరుచున్నాం. 6,500 పోస్టులు ఇస్తామన్నారు జగనన్న గారి. నేను అలాగ 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. మాకు ఒక్కసారి మీరు నిరాశ ఎదురు చూపించేటట్లు చేశారన్న. ఏడాది 6,500 పోస్ట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 450 పోస్ట్ ఇస్తున్నారు. దాన్ని మేము చాలా నిరాశ చెందుతున్నామన్న. ఇప్పుడు జాయినింగ్ కాల్ లెటర్ కూడా టైం అయిపోయిందన్న. మీరు ఎలా అయినా పోస్టులు పెంచామని కోరుకుంటున్నామన్న. ఒక ఉద్యోగం వచ్చి కూడా ఇప్పుడు నిరుద్యోగాలను అయ్యానన్న. దయచేసి మా యందు దయ ఉంచి పోస్టుల సంఖ్యను తప్పనిసరిగా పెంచాలని కోరుకుంటున్నా. మీరు ఈ చెల్లెమ్మలకి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి. మీరు న్యాయం చేస్తారని ఇంకా మేము పోరాడుతున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టుల సంఖ్యను పెంచేసి మా ఆశలు పెంచే వరకు పోరాడతామన్నా. మీరు 6,500 పోస్టులు పెంచండి.